గత ఏడాది కంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ నాణ్యత బాగుందని ఒంగోలు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఏక్తా శక్తి ఫౌండేషన్కు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూల్స్లో మిడ్ డే మీల్స్పై విద్యార్థుల మనోగతాన్ని మా కరెస్పాండెంట్ జయరాం ఒంగోలు నుంచి అందిస్తారు. స్కూల్లో ఏక్తా శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే ఆహారం అయితే ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఏక్తా శక్తి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న ఆహారం కానీ అదేవిధంగా స్టూడెంట్స్కు ఎటువంటి ఇక్కడ ఆహారం ఉంటుంది, అసలు క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉందో తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి మనం ఒంగోలులో ఒక ప్రభుత్వ స్కూల్ ఉన్నాం. అక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులతో మాట్లాడదాం. చెప్పనమ్మా, మీ పేరు ఏం పేరమ్మా? కీర్తి. ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? అంతకుముందు పోలిస్తే ఇప్పుడు బాగానే ఉంది. ఎప్పటి నుంచి? స్టార్టింగ్లో 9th 10th స్టార్టింగ్లో వచ్చే ఫుడ్ ఐటమ్స్ కానీ అప్పుడు బాగలేవు, కానీ చాలాసార్లు కంప్లీట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బాగున్నాయి ఫుడ్ ఐటమ్స్. అంతకుముందు ఏ విధంగా ఉండేది అంటే రైస్ కొంచెం మెత్తగా ఉండేది, రాళ్ళు వచ్చేవి, ఒడ్లు వచ్చేవి, కర్రీస్ అసలు బాగుండేవి కాదు, కానీ ఇప్పుడు బాగున్నాయి. చెప్పమ్మ, నీ పేరు ఏం పేరు, ఇప్పుడు ఎట్లా ఉంది ఫుడ్? కూర్చుని చెప్పు, ఎలా ఉంది ఇప్పుడు ఫుడ్? బాగుంది. చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు అసలు బాగోదు, రాళ్ళు వచ్చాయి, మెత్తగా ఉండేది, ఉదయాన్నే వచ్చేది అన్నం. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు కూడా కొంచెం వస్తుంది. అంతకుముందు మార్నింగ్ 9:00. నా పేరు మౌనిక. ఇప్పుడు అన్నం బాగానే ఉంది, అప్పటికంటే ఇప్పుడు బాగుంది. అప్పుడు మరీ దారుణంగా ఉండేది, అసలు ఉప్పు ఉండేది కాదు, కారం ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. ఏదో వేసామంటే వేసాము, వేసామంటే అంతే అంతే. కానీ ఇప్పుడు బాగా చెప్పిన తర్వాత మంచిగా మారింది. అన్నం పెడుతున్నారు అక్కడ? పెడుతున్నారు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు చేసే అన్నంలో అప్పుడప్పుడు కొంచెం అసలు ఉడకట్లేదు, ఒక్కోసారి మెత్తగా వస్తుంది, అంతే. మళ్ళీ రాళ్ళు తగులుతున్నాయి. చెప్పమ్మా, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నా, ఇక్కడ ఎట్లా ఉంటుంది మీ మధ్య మిడ్ డే మీల్స్? ఎట్లా ఉంటున్నాయి? నా పేరు త్రివేణి, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఒక్కోసారి అన్నం బాగోదు. మధ్యాహ్నం అంతకుముందు మేము మధ్యాహ్నం సరిగా అన్నం తినేవాళ్ళమే కాదు, ఇప్పుడు కడుపు నిండా తింటున్నాము. అన్నం కూర ఇప్పుడు బాగుంది, అంతకుముందు అసలు బాగోదు. చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? నా పేరు స్నేహలత, నేను 10th క్లాస్ చదువుతున్నాను. వచ్చిన కొత్తల్లో అన్నం బాగుండేది కాదు, ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ కొన్ని కొన్నిసార్లు ఉడకట్లేదు, కొన్ని కొన్నిసార్లు మెత్తగా ఉడికిపోతుంది. ఒడ్లు అవన్నీ ఉండి అన్నం మెత్తగా ఉండేది, బాగుండట్లేదు. ఇప్పుడు బాగానే ఉంటుంది అన్నం, అంటే మెత్తగా రాకుండా, ఒడ్లు రాళ్ళు రాకుండా బాగానే ఉంటుంది. అందరు హ్యాపీగా తింటున్నాం. సూపర్ బాగుంది, బాగుంది. అప్పుడు కొంచెం బాగానే ఉంది, ఇప్పుడే బాగుంది అప్పటికన్నా. ఇప్పుడే మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. నేను 8th. చెంచి లక్ష్మి. బాగానే ఉంది. కడుపు నిండా బాగానే ఉంది, తినడానికి కూడా బాగానే ఉంది. అప్పుడు బాగోదు, ఇప్పుడు బాగుంది. ఏక్తా శక్తి ఫౌండేషన్ అన్నం అంటే పులిహోర వేస్తారు, ఈ రైస్ వేస్తారు, గోంగూర, గోంగూర పచ్చడి, సాంబారు బాగుంటాయి అన్ని. బయట అన్నం పెడతారు, సాంబారు, సాంబారు బంగాళదుంప కూర, పప్పు, ఎగ్స్. రోజు అప్పుడు బాగుండేది కాదు, ఇప్పుడు బాగుండిద్ది. అప్పుడు పురుగులు వస్తాయి, అన్నం ఉడక, రాళ్ళు అవన్నీ వచ్చేటి, కానీ ఇప్పుడు చాలా బాగా రైస్ మారింది. నువ్వు చెప్పమ్మా, ఇక్కడ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఫుడ్? ఎట్లా చెప్పండి, మామూలు చెప్పండి. బాగుంటుంది ఇప్పుడు ఫుడ్. అప్పుడు పెడుతున్నారా కడుపు నిండా? ఫుల్ కడుపు నిండా పెడుతున్నారు. పురుగులు అప్పుడైతే పురుగులు అసలు అన్నం సరిగా ఉడకుండా అప్పుడు అలా వచ్చేవి, ఇప్పుడు బాగా వస్తుంది. ఎంత కావాలంటే అంత పెడుతున్నారు. చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ? బాగానే ఉంది. ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి. అన్నం కావాలంటే మళ్ళీ పెడతాం, ఎన్నిసార్లు అంటే పెడతాం, ఆకలి అయినసేపు తినవచ్చు. ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి స్కూల్ హెచ్ఎం గారు ఉన్నారు. ఇక్కడ స్టూడెంట్స్కి ఎటువంటి భోజనం అందిస్తున్నారు, ఇక్కడ షెడ్యూల్ ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇక్కడ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎటువంటి ఆహారం అందిస్తున్నారు? మామూలుగా రోజు అన్నము, పప్పు,
ఒకరోజు సాంబార్ ఇస్తారండి. తర్వాత సాటర్డే మాత్రం ఫ్రైడ్ రైస్ తెచ్చిస్తున్నారు, ఫ్రైడ్ రైస్ గోంగూర. ఒక ట్యూస్డే ఏమో పులిహార పెడుతున్నారు. ఒక రెండు రోజులు మాత్రం స్పెషల్ ఐటమ్స్ పెడుతున్నారు వీక్లీ. మిగతా రోజు రైస్, పప్పు, ఒకరోజు మాత్రం సాంబారు, అలా కర్రీస్ పెడుతున్నారు. కడుపు నిండా పెడతారు, ఎంత తింటే అంత బాగానే సరిపోతుంది పిల్లలకి. బాగానే ఉంది, సరిపోతుంది. ఎగ్స్ రోజు ఇస్తారు, సాటర్డే మాత్రం ఎగ్స్ ఉండదు. అంటే వీక్లీ ఫైవ్ డేస్ ఎగ్స్ ఇస్తున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్ ఇస్తారు. ఇది ఓవరాల్ అయితే నూతన గవర్నమెంట్ ఏర్పడాక ఏకశక్తి ఫౌండేషన్కు ఈ మిడ్ డే మీల్స్ అప్పించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఈ మిడ్ డే మీల్స్లో క్వాలిటీ పెరిగిందని ఇక్కడ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి మనకు ఇక్కడ ఒంగోలు కనపడుతుంది. ఎటువంటి అరాకలితో కాకుండా కడుపు నిండా కూడా మనకు ఇక్కడ భోజనం అందుతున్నది ఇక్కడ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి మనకు ఒంగోలు కనపడుతుంది. ఇప్పుడు జర్నలిస్ట్ నాగేంద్రతో జయరాం, ప్రైమ్ నైన్ ఒంగోలు.